ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు సూచిస్తున్నాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మూడంతులు విజయవంతమైన ఫలితాలని సాధించగలుగుతారు. ప్రతి విషయంలో మీకు అండదండగా ఉండేటువంటి స్నేహితవర్గం, సన్నిహిత వర్గం ప్రతి విషయంలో మీకు అంతో ఇంతో ఉపయోగపడతారు. వాళ్ళకి మీరు సహాయం చేయవలసిన పరిస్థితి ఇప్పుడు వస్తుంది. ఈ వారం వాళ్ళకి సహాయం చేస్తారు, రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త రాజకీయ పార్టీలో చేరతారు. అదేవిధంగా భూములు, స్థిరాస్తులు వీటికి సంబంధించిన వివాదాలు అవి మీకు అనుకూలంగా మారతాయి. మీరు పోయినవి అనుకున్నటువంటి స్థిరాస్తులు మీ చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఎదుటి వాళ్ళ మీద గుడ్డగాచి మీద వేసే పరిస్థితి మీ దగ్గర ఉండదు. రెండు వైపుల వాదనలు విని నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఒక అధికారిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఎవరో ఒకరికి మేలు చేసే విధంగా ప్రవర్తిస్తారు. కార్యాలయంలో మీ ప్రవర్తన అందరికీ నచ్చుతుంది, కొంతమంది లంచగొండులకు మాత్రం మీ ప్రవర్తన నచ్చదు. సంతాన సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి కొన్ని మార్పులు చేర్పులు పిల్లల విషయంలో చేయాలని చెప్పి భావిస్తారు. అదేవిధంగా దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల వల్ల ఆడపిల్లల విషయంలో కొంత మనక్లేశం అనేది ఉంటుంది. ప్రతి వాళ్ళు ఏదో జాతకానికి మొగ్గలు పెట్టడం, ఆ స్వామీజీ చెప్పాడని, ఈ స్వామీజీ చెప్పాడని, ఇది కుజదోషమని, అదని ఇదని, ఏకనాడని, ఇలా ఏవో చెప్పి తెలిసి తెలియని మాటలతోటి సంబంధాలు చెడగొడుతుంటారు. వాటి వల్ల మీరు మానసికమైన వేదన పడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కళ్యాణం అనేది ఆ గడియలు వచ్చినప్పుడు ఆగదు, జరిగిపోతుంది. మీరు ఆందోళన పడకండి, మీరు నమ్ముకున్న దైవమే మంచి సంబంధాన్ని కుదురుస్తాడు, చేస్తాడు, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదే కోణంలో ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను పూజా కార్యక్రమంలో అష్టములుగా తేలతో దీపారాధన చేయటం, విఘ్నేశ్వరుడికి గరికతో పూజ చేయటం, విఘ్నేశ్వరుడికి తెల్ల జిల్లేడు బొత్తులతోటి అష్టములుగా తేలతోటి దీపారాధన చేయటం వల్ల చాలా విషయాల్లో ఉన్నటువంటి విఘ్నాలు, అడ్డంకులు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ పక్కకు పోతాయి, సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా మీరు నమ్ముకున్నటువంటి దేవుడికి కానీ దేవతకు కానీ మహాతీర్థ పొడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కప్పు సాంబ్రాడితో పొగవేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.